బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధనలో చాలా కుటుంబాలు మనకు కనబడతాయి కుటుంబాల పేర్లు కుటుంబాలలో ఉన్న యజమానులు అలాగే భార్య భర్తల పేర్లు కనబడతాయి కొన్ని కుటుంబాల్లో అయితే దేవుడు భార్య భర్తల పేర్లు మాత్రమే కాదు వారి బిడ్డల పేర్లు కూడా వ్రాయించారు కొన్ని కుటుంబాలు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన కుటుంబాలుగా ఉంటే మరి కొన్ని కుటుంబాలేమో ఇలా ఉండకూడదు బాబోయ్ అనేటట్లుగా వారి జీవితాలు ఒక వార్నింగ్గా మనకు కనబడుతున్నాయి నూతన బంధంలో అకులా ప్రిస్కిల్లా అనే ఒక కుటుంబం మనకు తెలుసు భార్య ఇద్దరు కూడా దేవుని సేవలో కొనసాగారు భార్యభర్తలు ఇద్దరు కూడా తమ ఇంటిని దేవుని సేవకుడైన పౌలు కొరకు తెరిచి వారు ఏం చెప్పారంటే పౌలు భక్తుడా మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీరు మా ఇంట్లో ఉండి ఎంతైనా పరిచర్య చేయచ్చు మీకు కావలసినవన్నీ మేము చూసుకుంటామని దేవుని సేవకుడు అనుకూలమైన పరిస్థితుల్లో పరిచర్య చేయడానికి కావలసినట్లుగా వారి గృహాన్ని తెరిచిన ఒక చక్కని కప్పులుగా మనం చూస్తున్నాం అయితే ఈరోజు కార్య కార్యగ్రంథము ఐదవ అధ్యాయంలో మరొక జంటను మనం చూస్తాం మరొక కుటుంబాన్ని మనం చూస్తాం వీరు మాత్రం ఖచ్చితంగా మాదిరికరమైన కుటుంబం కాదు వారి జీవితంలో జరిగిన సంఘటన ఒకటి మనం ధ్యానం చేసుకుందాం కార్య కార్యగ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం యాక్స్ చాప్టర్ ఫైవ్ ఫ్రమ్ వర్డ్స్ వన్ అననీయా అనొక ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను అప్పుడు పేతురు అననియా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు కొన్నావు నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను అననీయ సప్పీరా కుటుంబం వీరిలో భక్తి లేదా అంటే భక్తి ఉందండి దేవునికి కంప్లీట్గా దూరంగా బ్రతుకుతున్నారంటే కాదు ఎంతో కొంత భక్తి ఉంది ఎంతో కొంత సమర్పణ ఉంది దేవునికి ఇవ్వాలనే మనసు కూడా ఉంది చాలాసార్లు ఇక్కడే ప్రమాదం వస్తుంది నేను దేవునికి అంత దూరంగా లేదు లేను కదా కొంచెమే దూరంగా ఉన్నాను దేవుని ఎక్కువ బాధ పెట్టట్లేదు కదా కొంచమే బాధ పెడుతున్నాను అన్ని మాటలు అబద్ధాలు చెప్పట్లేదు కదా కొన్ని అబద్ధాలు చెప్తున్నానని కొన్నిసార్లు మన భక్తిని చూసి మనమే సంతృప్తి పడిపోతూ ఉంటాం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట నేను చేస్తున్న ఇంత ప్రార్థన చాలు నేను ఇస్తున్న ఇంత అర్పణ చాలు దేవుని కొరకు ఇంత టైం వెచ్చిస్తున్నాను కదా చాలని కొన్నిసార్లు మనలని మనమే సంతృప్తి పరుచుకుంటూ ఉంటాము భక్తిలో ఉన్నాం కదా చాలులే అన్నట్లు ఈ అననియా సప్పిరా అనే కుటుంబం కూడా వారిద్దరూ కలిసి మాట్లాడుకొని ఒక పొలాన్ని అమ్మారంట చూడండి ఇంట్లో అందరూ ఏక మనస్సు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అపవాది ఫస్ట్ ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలంటే ఆ ఇంట్లోనే నెమ్మది లేకుండా చేసేస్తాడు ఎంతమంది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో నెమ్మది ఉండదని ఆఫీస్ దగ్గరే ఎక్కువసేపు వర్క్ చేసుకుంటా ఆ తర్వాత అక్కడే స్నేహితులతో సమయం గడిపేస్తే పది ఇంటికి వస్తారు ఇంటికి పదింటికి ఎందుకు వస్తున్నావు బాబు అని భార్య గొడవ పెడతా అంటాడు ఇదిగో నువ్వు వస్తే ఇలా గొడవ పెడతావని నేను ఐదింటికి రావట్లేదు అంటాడు ఎందుకంటే ఇంట్లో నెమ్మది ఉండదు ఇంట్లో నెమ్మది ఉండనివ్వదా భార్య అందుచేత అనుకుంటాడు ఆఫీస్లోనే ఆ నాలుగు గోడల మధ్యలో ఆ ఫ్యాన్ వేసుకొని అక్కడ ఏదో ఆ పని చేసుకుంటూ కూర్చోడమే ప్రశాంతంగా ఉందని అననీ సప్పిరాకి మధ్యలో ఏక మనసు ఉందండి అది దాట్స్ అ కమెండబుల్ థింగ్ మంచి విషయం అది వారిద్దరికి ఏక మనసు ఉంది ఇద్దరు ఒకే పని అనుకుని చేశారంట భార్యభర్తల మధ్యలో కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ఏక మనస్సు ఉండాలి అపవాది ఏక మనసునే ఫస్ట్ పాడు చేస్తాడు ఏక మనసు రానివ్వడు ప్రాముఖ్యంగా మంచి విషయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏక మనసు రానివ్వడు మందిరానికి వెళ్దామంటే ఏక మనసు రాదు కొన్ని కుటుంబాలు భర్త అంట నువ్వు వెళ్ళే నేను ఇంట్లో ఉంటానంటాడు కానీ సినిమా చూడడానికి మాత్రం ఏక మనసు వచ్చేస్తా అందరు కూర్చొని చక్కగా చిప్స్ పొటాటో చిప్స్ ఆ తర్వాత పకోడీలు అన్నీ పక్కన పెట్టుకొని హ్యాపీగా చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉంటాను అంటే సినిమా చూడడానికి ఏక మనసు ఉంటుంది షికారుకు వెళ్ళడానికి ఏక మనసు ఉంటుంది కానీ మందిరానికి రావడానికి మాత్రం ఏక మనసు ఉండదు భార్య పోని వెళ్ళి నేను స్త్రీల మీటింగ్లో పాల్పొంది వస్తానంటే భర్త అంటాడు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు ఈ విషయం మాత్రం నేను అంటాడు దేవుని విషయాలలో అపవాది ఏక మనస్సు రానివ్వడు కానీ కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏక మనస్సు ఏక మనస్సును ఏక ఆత్మను కాపాడుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలకు ఏక మనసు ఉంటుంది విశ్వాస విషయాల్లో బిడ్డలకు ఏక మనసు రాదు బిడ్డలు అంటారు అమ్మ నాన్న మీరైతే భక్తిలో పడ్డారు కానీ మాకైతే ఆ ట్రాక్ ఎందుకో నచ్చట్లేదు ఆ భక్తి ఎందుకో మాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఎప్పుడో చూసుకుంటాంలే తర్వాత పళ్ళన్నీ ఊడిపోయాక కళ్ళకి భూతద్దాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత తల వెంట్రుకలు అన్ని తెల్లగైన తర్వాత అప్పుడు ఆలోచిస్తాంలే అని తల్లిదండ్రులతో ఏకీభవించని బిడ్డలు కూడా చాలా కుటుంబాల్లో ఉన్నారు సో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము దేనికోసం ప్రార్థన చేయాలంటే దైవిక విషయాలలో కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఏక మనస్సు ఇవ్వు ప్రభా నా భర్తకి నాకు ఏక మనస్సు ఇవ్వు నాకు నా బిడ్డలకు ఏక మనస్సు ఇవ్వు నీ విషయాలలో ఏక మనస్సుతో మేము ముందుకు వెళ్ళాలి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము హలెయ ఐక్యత ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడండి ఐక్యత ఎక్కడ ఉండదో అక్కడ సాతాను ఉంటాడు సింపుల్ లాజిక్ ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు అది నీ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అవ్వచ్చు పెద్ద ఫ్యామిలీ అవ్వచ్చు పెద్ద ఫ్యామిలీ అయ్యేసరికి ఐక్యత ఇంకా పెద్ద కాంప్లికేటెడ్ అయిపోద్ది కదండి ఎందుకంటే ఒకరు రైట్ అంటే లెఫ్ట్ అంటారు ఇంకొకరు సౌత్ అంటే ఇంకొకరు నార్త్ అంటారు మాటలు కలవు అభిప్రాయాలు కలవు ఎవరికి వాళ్ళే బాస్లా ఫీల్ అయిపోతా ఉంటారు ఎవరికి వాళ్ళే డైరెక్షన్ ఇచ్చేయాలనుకుంటారు టూ మెనీ కుక్స్ పాయిల్ ద డిష్ అన్నట్టు పది మంది వంటగాళ్ళు వచ్చి గిన్నెల్లో చేయబడి తిప్పేస్తే ఆ కర్రీ వంటంతా పెంట్ అయిపోద్ది కదండి అందుచేత కుటుంబ జీవితంలో కుటుంబ నాయకత్వానికి ఒక విధేయత కలిగి ఉండి ఏక మనస్సుతో ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యం ఒకవేళ మన కుటుంబాలలో ఏక మనస్సు లేకపోతే అయ్యో లేదండి 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 అని బాధపడతాను ఏమీ చేయరండి ఇప్పుడు ఇల్లు అంతా చెల్లా చెదురుగా ఉంది ఇల్లు నీటుగా లేదు నీటుగా లేదు నీటుగా లేదు నీటుగా లేదని పదిసార్లు చెప్తే ఇల్లు నీట్గా అవుతుందా ఏం చేయాలి సర్దాలా అంతేనా నా కుటుంబంలో ఏక మనసు లేదండి ఏక మనసు లేదండి ఏక మనసు లేదండి మా పిల్లలు మా మాట వినట్లేదండి లేకపోతే నా భర్త ఈ విషయాలు ఏకీపించట్లేదండి అన్ని విషయాల్లో ప్రతి చిన్న మాట గొడవ వచ్చేస్తుందండి ఏక మనసు లేదండి అంటే లేదండి 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 అని నువ్వు అనుకోవడం కాదు బాధపడడం కాదు పది మందికి చెప్పుకోవడం కాదు ఫోన్ తీసుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు దేవ ఏక మనసు ఇవ్వని ప్రార్థన చేయాలి హలెయ ప్రార్థనే ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనతో పరిష్కరించుకోలేని సమస్య ఏదీ లేదు హలెలు నీ శత్రువును కూడా నీకు మిత్రులుగా చేసేది ప్రార్థనే హలెయ్యా శత్రువులకి మిత్రులుగా చేసుకోవడానికి పులస చేప కూర వండి చక్కర్లేదండి కొంతమంది చూడండి అధికారులను మచ్చి చేసుకోవడానికి ఇప్పుడు పులస చేపలు వస్తున్నాయి కదండి మాకు కూడా నేను ఒకళ్ళు పులస చేప చేసి పంపించారు చాలా ప్రేమతో పులస చేప అంటే చాలా కాస్ట్లీ మనకు తెలుసు కదా పులస చేప టేస్ట్ కోసం అంట పుస్తులు కూడా అమ్మేసుకుంటారంట కొంతమంది ఆస్తులు కూడా అమ్మేసుకుంటారంట అది టేస్ట్ చూడాలి ఎంత బాగుంటుందో అని మీరందరూ మా ఇంటికి వస్తామనద్దు ఎందుకంటే కొంచెమే ఉంది మీ అందరికీ పెట్టడానికి లేదు కాబట్టి సరే ఏదేమైనప్పటికీ కుటుంబ జీవితంలో ఏక మనస్సు అవసరము ఏక మనస్సు లేకపోతే ఏక మనసు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రార్థనతో వంగని వ్యక్తులు అంటూ ఉండరు ఉండ ఒకవేళ పై అధికారిని మంచిక చేసుకోవడానికి నువ్వు పులస చేప ఇవ్వడమో లేకపోతే ఇంకేదో లంచం ఇవ్వడమో కాదు ఆ టైం వేస్ట్ చేయకుండా ఆ డబ్బును అలా వేస్ట్ చేయకుండా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో నువ్వు లోకంలో ఖర్చు పెట్టే డబ్బు ఆయన సన్నిధిలో కానుకివ్వు నీకు దేవుడు నీ పనంతా చేసి పెడతాడు హలే లూయా చాలా మంది చెప్పే మాట ఏంటంటే మా రికమెండేషను దేవుడేనండి మాకొరకు రికమెండేషన్ చేయడానికి కూడా ఎవరు లేరు చాలామందికి ఎమ్మెల్యేలు తెలుసు ఎంపీలు తెలుసు మంత్రులు తెలుసు వాళ్ళు వీళ్ళని వెళ్ళి వాళ్ళు రికమెండేషన్ అడిగి చేయించుకున్నారండి నాకైతే అలాంటి పలుకుబడి కానీ అలాంటి కాంటాక్ట్స్ కానీ ఏమీ లేవండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం దేవుడే మాకు రికమెండేషన్ చేశాడు దేవుడే పలానా ట్రాన్స్ఫర్ ఇచ్చారు దేవుడే పలానా ప్రమోషన్ ఇచ్చారు దేవునికే మహిమ కలుగునుగాకహిలుయా ఈ కుటుంబానికి ఏక మనస్సు ఉంది సంతోషం కానీ ఏ విషయంలో ఏక మనసు ఉందంటే తప్పు చేయడంలో ఏక మనసు ఉంది అది మాత్రం మంచి విషయం కాదు కొంతమంది ఏక మనసు ఉండాలని ఇంక అన్నిటికీ ఏకమనసే దొంగతనం చేయమంటే ఓకే అండి ఏక మనసు అర్థమవుతుందండి దొంగతనం చేయమని ఒకవేళ ఎవరైనా చెప్తే ఏకీభవించాలండి ఏకీపించకూడదు దేవునికి ఇష్టం లేని పని ఏదైనా చేయమని చెప్తే ఏకీభవించేయాల్సిందేనా ఏకీభవించకూడదు వీళ్ళిద్దరూ ఒకే మాట మీద నిలబడి అబద్ధము చెప్పారంట అబద్ధాలు చెప్పాలి అనే శోధన ఎప్పుడైనా వచ్చిందా వచ్చిందా ఎప్పుడైనా మిమ్మల్ని చేయత్తామని లేండి ఎందుకంటే బ్యాడ్ ఫీల్ అవుతారు కదా చిచ్చి ఇలాంటి వాటికి చెయ్యి ఎత్తితే మళ్ళీ ఏమనుకుంటారో నేను ఎంత ఎన్ని అబద్ధాలు చెప్పేసా అనుకుంటారో అని అడగట్లేదు కానీ అది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న అబద్ధం చెప్పమని అపవాది ఎప్పుడైనా ప్రేరేపించాడా ప్రేరేపిస్తాడు అపవాది అబద్ధాలు చెప్పమని ప్రేరేపిస్తాడు కొంతమంది అనుకుంటారు వైట్ లైస్ వైట్ లైస్ అని అంటారండి తెల్ల అబద్ధం అంట తెల్ల అబద్ధం అంటే దానివల్ల ఎవరికి పెద్ద నష్టం కష్టం రాదనమాట ఏముందండి చెప్పేశాను ఇంకా పరిస్థితి అలా వచ్చింది కాబట్టి ఇంకా అలా చెప్పాల్సి వచ్చిందండి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు ఈ భార్య భర్తలు అననీయా సప్పీరా అనే భార్య భర్తలు ఏకీభవించి అబద్ధమాడారు ఎవరితో అబద్ధం ఆడారంటే పేతురుతో అబద్ధం ఆడినట్లుగా మనం గమనిస్తున్నాం చూడండి రెండో వచనంలో భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టెను అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అపోస్తలుల పాదముల వద్ద ధనం తీసుకొచ్చి పెట్టి మేము అమ్మిన పొలానికి వచ్చిన ధనమంతా ఇదే అని మాట చెప్పారు ధనమంతా ఇదే అని చెప్పకపోయినా ఇబ్బంది ఏమీ లేదండి మేము అమ్మాము దేవునికి కొంత భాగం తెచ్చి ఇచ్చాము అని చెప్పుంటే సరిపోయేది కానీ చేసిన పని ఒకటి చెప్తున్నది మరి ఒకటి అబద్ధాలు ఆడడం చాలా చాలా సులువు కదండి ఏమన్నా ఖర్చు అవుతుందా ఏమి ఖర్చు అవుతుంది ఈజీ కదండి నోట్లో ఉండి అలా రెండు మాటలు వస్తే అయిపోద్ది అవును అన్నది కాదంటే అబద్ధం కాదు అన్నది అవునంటే సింపుల్ చాలా సింపుల్ అపవాది చాలాసార్లు సులువుగానే చిక్కులు పెడతాడు ఎందుకంటే పెద్ద పెద్ద పాపాలు చేయమని ప్రేరేపించాడు ఎందుకంటే పెద్ద పెద్ద పాపాలంటే ముందు మనం భయపడిపోతాం కదా అమ్మ నేను క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్తుంటాను ఇన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటున్నాను రక్షణ పొందాను నేను ఇంత పెద్ద పాపం ఎలా చేయనని అస్సలు చెయ్యం అందుకని అపవాదికి తెలుసు నిన్ను సులువుగా చిక్కులు ఎలా పెట్టాలో సులువుగా చిక్కులో నిన్ను ఎలా పడేయాలో అపవాదికి చాలా బాగా తెలుసు అననియా సప్పీరాలు చిన్న చిక్కులో పడిపోయారండి చిన్న అబద్ధమాడారు కానీ పేతురు భక్తుడు అపోస్తున్న పేతురు వారితో చెప్తున్న మాట ఏంటంటే నాలుగో వచనం చివరి భాగంలో దేవునితోనే అబద్ధమాడితివని వానితో నువ్వెవరితో అబద్ధమాడావు తెలుసా అననియా చాలాసార్లు అనుకుంటాము భర్తతో అబద్ధం ఆడితే అది భర్తకే కదా విరోధంగా చేస్తుంది తప్పు అనుకుంటారు కొంతమంది భార్యతో అబద్ధం ఆడితే భార్యకు విరోధంగా నేను తప్పు చేస్తున్నాను అంతే కదా అనుకుంటాం లేకపోతే ఆఫీస్లో బాస్తో అబద్ధం ఆడితే నా బాస్కు విరోధంగా తప్పు చేస్తున్నాను అంతే కదా అనుకుంటాం వ్యాపారంలో ఉంటే కస్టమర్తో అబద్ధం ఆడితే కస్టమర్కి విరోధంగానే కదా తప్పు చేస్తుంది అని అనుకుంటాం కానీ ఇక్కడ వీళ్ళు అపోస్తలులకు దేవుని సేవకునికి వచ్చి అబద్ధం ఆడితే పేతురు భక్తుడు అంటున్నాడు నువ్వు దేవునితో అబద్ధమాడావు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏ తప్పు చేసినా ఎవరికి విరోధంగా చేసినా ఆ పాపము ఆ తప్పు మొదట మనము దేవునికి విరోధంగా చేస్తున్నాం దేవునికి విరోధంగా చేస్తున్నామంటే సీరియస్గా తీసుకుంటాం కానీ మనుషులకు విరోధంగా చేస్తున్నామంటే సీరియస్గా తీసుకు ఆ పిల్లలతోనే కదండి కదండి పిల్లలతో ఎన్ని అబద్ధాలు ఆడతారో అమ్మ నాన్న కదా అన్నం పెట్టాలంటే అదిగో టైగర్ వచ్చిందంట టైగర్ వస్తుందా రాదు కదండి అవన్నీ అబద్ధాలే అవునా కదా లేకపోతే అదిగో పోలీస్ వచ్చేస్తున్నాడు అంటాం ఎందుకు మాట వింటారని కదండి చాలాసార్లు కొన్నిసార్లు పిల్లలు అడుగుతారు అమ్మ నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు తెలుసా టైగర్ ఏది అసలు టైగర్ వస్తే మనం ఇక్కడ ఉంటామా నిజమే కొన్నిసార్లు ఊరికే ఆ సమయానికి ఏదో ఒక పని అయిపోవాలని సంభాషణ అలా సాగించాలని కొంతమంది కబుర్లు చెప్పడం చాలా ఇష్టమండి కబుర్లు బాగా చెప్తారు చాటర్ బాక్స్లు పక్కన కూర్చొని వాళ్ళకి ఏదో ఒక వార్తలు చెప్పి 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 వాళ్ళకి ఒక ఆనందం అనమాట రిలాక్సేషన్ ఇంట్లో వీళ్ళ మాటలు ఎవరు వినరేమో ఎవరైనా దొరికితే ఇంకా వాళ్ళని అసలు వదిలిపెట్టరు మాట్లాడుతూనే ఉంటారు విస్తారమైన మాటలలో ఎన్ని అబద్ధాలు దొరికిపోతూ ఉంటాయో విస్తారమైన మాటలలో ఉండక మానదు అనదీ అస విస్తారంగా మాట్లాడినట్టు కనిపించట్లేదు చాలా తక్కువగానే మాట్లాడారు కానీ మాట్లాడిన ఒక్క మాటే అబద్ధంగా కనబడుతుంది మన జ్ఞాపకం ఉంచుకోవాలి అపవాది అబద్ధికుడు అబద్ధములకు జనకుడు అపవాది ప్రేరేపించినప్పుడు నువ్వు అబద్ధం ఆడతావు నువ్వు అబద్ధం ఆడిన ప్రతిసారి అపవాదికి ముద్దుబిడ్డగా తయారైపోతా ఉంటావు అర్థమవుతుందండి అపవాది ప్రేరేపించినప్పుడు అబద్ధం అబద్ధం అబద్ధమాడిన ప్రతిసారి దేవునికి కూడా మనం విరోధంగా అబద్ధం ఆడుతున్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచి దూరదేశానికి వెళ్ళి తండ్రి ఆస్తిని అంతా దుర్వ్యాపారం వలన పాడు చేసి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర అపాలజీ చెప్తున్నాడండి హీఈస్ అపాలజైజింగ్ కొన్నిసార్లు మనం మాటలు ఇంటెన్షనల్గా మాట్లాడడం ఏదొస్తే అది మాట్లాడేస్తాం కానీ చిన్న కుమారుడు పందులో పొట్టు తిన్నప్పుడే బుద్ధొచ్చిన తర్వాత అనుకుంటాడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి క్షమాపణ కోరాలని అక్కడే డిసైడ్ అయ్యి ప్రాబబ్లీ హీ వాస్ ప్రిపేరింగ్ వర్డ్స్ ఆల్ ద వే మార్గంలో ఉన్నప్పుడే నానొస్తే నాన్ సీరియస్గా ఉంటే ఇలా మాట్లాడాలి నాన్న ప్రేమగా ఆదరిస్తే ఇలా అడగాలి ఈ మాట క్షమాపణ అడగాలి ఈ మాటను గుర్చి నాన్న దగ్గర ఒప్పుకోవాలని తన మనసులో ఒక రిహార్సల్ చేసుకుంటా వస్తున్నాడు ప్రార్థనకు మోకరించినప్పుడు మోకరించక మునుపు దేవుని సన్నిధికి రాక మునుపు ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్తున్నాను దేవుని సన్నిధికి వెళ్తున్నాను ఇలా ప్రార్థన చేయాలి ఇలా ప్రార్థన చేస్తే దేవునికి నచ్చుతుందా ఏం చెప్పాలి దేవునికి ఏం మొరపెట్టుకోవాలి దేవుని సన్నిధిలోని ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి వచ్చామండి అర్థం ముందు ప్రిపేర్ అవ్వడానికే టైం ఉండట్లేదండి మళ్ళీ ఇంకా ప్రార్థన ఎక్కడ ప్రిపేర్ అయ్యి వస్తామండి కదండి కొన్నిసార్లు బిజీ బిజీ లైఫ్లో మందిరానికి అలా వచ్చి కూర్చోవడమే చాలా ఎక్కువండి ఏదో వచ్చి వెళ్ళిపోతాం కానీ ప్రార్థన అంత ఇంటెన్షనల్గా చేయడానికి చేత అవ్వట్లేదండి ఇఫ్ యూ కెనాట్ ప్రే ఇంటెన్షనలీ హౌ కెన్ యూ రిసీవ్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లాడ్ దేవుని సన్నిధిలో ఆలోచన పూర్వకంగా ఉద్దేశపూర్వకంగా మనసంతా పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నీకు నిజంగా ఏం అవసరమో అది దేవునికి నువ్వు ఎప్పుడు తెలియచేస్తావు ఎలా తెలియచేస్తావు దేవుని నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు ఈ కుటుంబము పేతురుతో అబద్ధం ఆడుతున్నారు ఇంతకే ఈ పొలాన్ని నమ్మాము ఈ ధనము చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి నేను నీకు విరోధముగా అలాగే పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను చిన్న కుమారుడు అంటున్నాడు నీకే కాదయ్యా నా నాయన నేను పరలోకపు దేవునికి కూడా విరోధంగా నేను పాపం చేశాను నీ కుమారుడనని అనిపించుకొనుటకు నాకు యోగ్యత ఇంకా లేదు ఎంత పశ్చాత్తాపం వచ్చిందో ఎంత డీప్ చేంజ్ వచ్చిందో ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడున్న యాటిట్యూడ్కి సిగ్గు అవమానము ఉన్నవన్నీ కోల్పోయాక వచ్చిన యాటిట్యూడ్కి ఎంత తేడా అండి కొంతమంది పాపం చేసిన తర్వాత కూడా మహారాజా లాగే ఫీల్ అవుతూ ఉంటారు పశ్చాత్తాపం కొంచెం కూడా ఉండదు రిగ్రెట్ కొంచెం కూడా ఉండదు ఇక్కడ మనం చూస్తే పేతురు అంటున్నాడు అననీయ్య నువ్వు దేవునికి విరోధంగా అబద్ధం ఆడేవయ్యా నువ్వు దేవునితో అబద్ధమాడావంటే అయ్యా పేతురు నన్ను క్షమించు నిజమే మేము చేసేది తప్పే అని క్షమాపణ చెప్పుకున్నట్లు మనకు కనిపించట్లేదండి దేవుని వద్ద కృప దొరుకుతుంది వెన్ వీ అపాలజైజ్ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు వీరిక్కడ క్షమాపణ అడిగినట్లు మనకి కనిపించట్లేదు ప్రాబబ్లీ దే వర్ సైలెంట్ చాలాసార్లు మనం అదే చేస్తూ ఉంటాం ఇష్టానుసారంగా ప్రవర్తించేసి తప్పు చేసిన మౌనంగా ఉండిపోతాం నేను ఎందుకు మాట్లాడడం లే అనవసరంగా నేను సారీ చెప్తే ఇప్పుడు నేను తక్కువైపోతాను కదా సారీ చెప్తే నేను తప్పు చేసినట్లు అంగీకరించినట్లు కదా నేను క్షమాపణ చెప్పను సారీ అనే మాట అసలు నా డిక్షనరీలోనే లేదు నా డిక్షనరీలో ఉందండి సారీ అనే మాట మీ డిక్షనరీలో ఉందా ఉందా సారీ అనే మాట ఉందా కొన్నిసార్లు కోపంతో పిల్లల్ని కొట్టేసిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకోరండి అయ్యో నాకు చాలా కోపం వచ్చింది నాన్న ఇందాక అందుకే నేను కొట్టేశాను కానీ నువ్వు ఇంకా అలా చేయకూడదు అంటే మా పిల్లల్ని చాలా షాక్గా చూస్తారు నన్ను మమ్మీకి నిజంగా ఇంత ప్రేమ ఉందా మేమంటే తప్పు చేసినప్పుడు పనిష్ చేయడానికి అన్ని రైట్స్ ఉన్నప్పటికీ బట్ వెన్ ద్రా అయ్యి కొన్నిసార్లు నేను చెప్తాను ఐఎమ్ సో సారీ సారీ ఎవరు చెప్పగలుతారు అంటే తగ్గింపు ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారండి దీన మనసు వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు ఎప్పుడైనా చెప్పావా ఆ మాట అననీయ సప్పీరా క్షమాపణ అడగలేకపోయారు అందుకే పతనమైపోయారు క్షమాపణ కోరుకునే మనసు వాళ్ళకి లేనే లేదు మోసం చేసేసాం అంతే అయిపోయింది గప్చెప్ ఈ మ్యాటర్ ఎవరికీ తెలియదు అనుకున్నారు దేవుడు ఎప్పుడైతే పేతురు భక్తునికి బట్టబయలు చేశారో పేతృభక్తుడు దాని గురించి మాట్లాడిన తర్వాత వీళ్ళు ఇంకా నోరు తెరిచి ఏమి కూడా మాట్లాడలేదు ఆ తర్వాత ఐదో వచ్చిన అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగిన పీపుల్ వర్ టెరిఫైడ్ అమ్మో దేవుని తీర్పులు ఇంత భయంకరంగా ఉంటాయా కొన్నిసార్లు దేవుని దీర్ఘశాంతాన్ని చాలా అలుసుగా తీసుకుంటాం దేవుని దీర్ఘశాంతాన్ని చాలా అలుసుగా తీసు ఇన్ని సంవత్సరాల నుండి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా దేవుడు ఏమి చేయలేదుగా ఏమి చేయలేడేమోలేండి దేవుడు నన్ను అనుకుంటారు కొంతమంది కొన్నిసార్లు చూడండి దొంగ పట్టబడేదాకా దొంగతనాలు చేస్తూనే ఉంటాడంట కదండి ఇంకా వాడికి అదొక సరదా అనమాట చేయకపోతే నిద్రపట్టదు ఈజీ మనీకి అలవాటు పడిపోయిన వాళ్ళు అది చేయకపోతే వాళ్ళు ఉండలేరు అనమాట పట్టుబడేదాకా జైల్లో కూర్చునేదాకా దెబ్బలు తినేదాకా అవమానం పొందేదాకా వాడు చేసిన పాపం బట్టబయలయ్యేదాకా చేస్తూనే ఉంటాడు పాపం విషయంలో చాలామంది దేవుడు చూసి చూడనట్లున్నాళ్లే దేవుడు ఏమనట్లేదు దేవుడు చాలా దయగా నాతో వ్యవహరిస్తున్నాడని అదే తప్ప అదే పొరపాటు మళ్ళీ 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 కొనసాగిస్తూ ఉంటే ఒక రోజు వస్తుంది ఒక సమయం వస్తుంది దేవుడు ఒకవేళ తన కోపాన్ని చూపిస్తాడేమో బైబిల్లో ఉంది దేవునికి కూడా కోపం వస్తుందని వస్తుందా రాదా ఆయన కోపం వస్తుందంట కానీ ఆ కోపం ఒక్క నిమిషమే ఉంటుందంట అలే ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును ఆయన దయ మాత్రం ఆయుష్కాలమంతా నిలుచును కానీ ఆ నిమిషం కోపం కూడా తెప్పించకూడదు దేవునికి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన జాలికి కృపకే అర్హులుగా బ్రతకాలి తప్ప ఆయన కోపాన్ని మాత్రం ఎప్పుడు రేపే వారముగా మనము ఉండడానికి వీల్లేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏడో వచనం ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగాను ఇప్పుడు పేతురు అనుకుంటున్నాడు అబద్ధం ఆడాడు ప్రాబబ్లీ ఈమె కొంచెం భక్తి కలిగిందేమో చూడండి కొన్ని కుటుంబాల్లో భర్తలు అవిశ్వాసులుగా ఉన్న భార్యలకి కొంచెం భక్తి విశ్వాసం ఉంటుందండి పేతురు అనుకుంటున్నాడు ఈమెకు ఒక అవకాశం ఇద్దాం నిజం చెప్పడానికి దేవుడు కూడా యథార్థంగా బ్రతకడానికి ఒక అవకాశం ఇస్తాడండి కొంతమంది మరణ పంచుల వరకు వెళ్ళిపోయి కరోనా టైంలో మళ్ళీ బ్రతికారు వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు రెండో ఛాన్స్ ఇచ్చాడు ఎందుకంటే ఇప్పటిదాకా బ్రతకలేదు నాయన నా కోసం ఇప్పటి నుంచైనా బ్రతుకుతావా ఇప్పటి వరకు నీతిగా బ్రతకలేదు భక్తిగా బ్రతకలేదు విశ్వాసగా బ్రతకలేదు నా బిడ్డలా బ్రతకలేదు కానీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను బ్రతుకు మంచిగా బ్రతకని ఒక ఛాన్స్ ఇస్తాడు దేవుడు ఇచ్చాడు చాలామందికి సప్పీరాకి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడండి హేతు అడుగుతున్నాడు వాళ్ళ భర్తకి ఏం జరిగిందో ఏం చెప్పలేదు అప్పటికి సెల్ ఫోన్లు ఉంటే న్యూస్ వెళ్ళిపోయి ఉండేది వేరేలా ఉండేదేమో అప్పుడు సెల్ ఫోన్ యుగము ప్రపంచం కాదు సో ప్రాబబ్లీ షీడన్ నో వాట్ హ్యాపెన్ టు హర్ హస్బెండ్ ఆమె భర్తకి ఏం జరిగిందో బహుశా తెలియకపోవచ్చు వచ్చిన తర్వాత పేతురు అడుగుతున్నాడు మీరు ఎంతకమ్మారమ్మా ఇంతకే అమ్మారా అంటే భార్య అయినా ఆలోచించి ఉండాలి నా భర్త అబద్ధం చెప్పాడు భర్త మాట కాదనిలే కేకీభించాను కానీ దైవ సేవకుడు ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే నేను ఎలా ఆడనని లేదు పేతురు మేము ఇంతకే అమ్మాము మేము ఇంకా కొంత ధనాన్ని ఇంటి దగ్గర దాచుకున్నాము అని చెప్పు ఉంటే బాగుండేది ఈ మన్న మాట ఏంటంటే ఎనిమిదో వచ్చిన చివరి భాగం అందుకే అవును ఇంతకే అమ్మి ఇంతకే అని చెప్పెను తొమ్మిదో వచనం అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను వెంటనే ఆమె అతని పాదములు యుద్ధ పడి ప్రాణము విడిచెను ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతి పెట్టరు పిల్లలు పిల్లలున్నారో లేదో తెలియదు కానీ ఒక్కరోజు చనిపోవడం ఎంత విషాదం అండి ఒక్క మనిషి చనిపోతేనే నెత్తినోరు బాదుకుంటారు గుండెలు బాదుకుంటారు కుటుంబీకులందరూ అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి అని భార్యభర్తలు ఇద్దరు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో తమ ప్రాణాలు కోల్పోయారు అంటే అర్థం ఏంటంటే ఇద్దరిలో దేవుని అందు భయభక్తులు లేవు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవునితో అబద్ధమాడిన అనుభవము దేవునితో ఎప్పుడైనా అబద్ధమాడావా కొన్ని సంవత్సరాల క్రితం మన సంఘంలోనే జరిగిన ఒక సంఘటన ఒక సహోదరి ఆదివారం మందిరానికి రాలేదు ఆ రోజు షాపింగ్కి వెళ్ళిందో తెలీదు లేకపోతే పార్టీకి వెళ్ళిందో తెలీదు లేకపోతే పెళ్ళికి వెళ్ళిందో తెలీదు ఆదివారం ఆవిడ మందిరానికి రాలేదని ఆత్మీయ తండ్రి గారు గమనించి ఆత్మీయ తండ్రి గారికి ఒక మంచి అలవాటు ఉంటుందండి ప్రతి చాలా వరకు అవకాశం ఉన్నంత వరకు సమయం ఉన్నంత వరకు ప్రతి ఇంటిని దర్శిస్తారు ఎవరైనా మందిరానికి రాకపోతే వారికి ఆ వారంలో ఫోన్ చేస్తారు సరే దైవజన్లు ఆమె మందిరానికి రాలేదని గమనించి ఆమెకి ఫోన్ చేశారంట అమ్మా నువ్వు ఆదివారం మందిరంలో కనిపించలేదు ఏమైంది అంటే ఆమె చెప్పిందంట పాస్ట్ గారు రెడీగా ఉంటాయి కదండీ కడుపు నొప్పి వచ్చేసిందండి చాలా కడుపు నొప్పి వచ్చేసిందండి అందుకు చేత నేను మందిరానికి రాలేకపోయానంటే గారు అన్నారంట నీ కొరకు ప్రార్థన చేస్తానమ్మ నీ కడుపు నొప్పి తగ్గిపోవాలని అని చెప్పి పెట్టేశారు ఫోను ఫోను పెట్టిన మరుక్షణం నుండి మాకు రియల్ కడుపు నొప్పి స్టార్ట్ అయింది ఇది నిజంగా జరిగిన సంఘటన అండి ఆంటీ ఎవరో మరి నాకైతే తెలియదు ఎందుకంటే మా పెళ్ళికి ముందయింది అయితే కడుపు నొప్పి మొదలయ్యి మామూలు కడుపు నొప్పి కాదు అది కడుపుని ఇలా పిండేసినట్టుందంట ఆవిడ ఏం చేసినా తగ్గట్లేదు మంచం మీద పడుకొని దొర్లాడుతుందంట కింద పడుకొని దొర్లాడుతుంది తగ్గట్లేదు ఏసయ్యా వెంటనే ఎవరు గుర్తొస్తారండి ఏసయ్యా ఏసయ్యా ఈ నొప్పి తగ్గించయ్యా ఏసయ్య నేను తట్టుకోలేకపోతున్నాను ఈ కడుపు నొప్పి నుండి విడుదల చేయని ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడంట నువ్వు దైవజనునితో ఏం చెప్పావు సే అబద్ధం ఆడా అబద్ధం ఆడావు కాబట్టి నీకు ఇది శిక్ష దిస్ ఇస్ పనిష్మెంట్ వెళ్ళి దైవ సేవకుని దగ్గర ఒప్పుకో అమ్మో నా పరుగు పోతుందయ్యా అయితే కడుపు నొప్పితో పడు మరి లేదయ్యా వెళ్తాను నా వల్ల కావట్లేదు ఆమె మల్లికార్జునగర్లోనే ఉండేది పరుగు పరుగు పరుగున మందిరానికి వచ్చి మాస్టర్ గారు ఏంటమ్మా వచ్చారు మీతో అబద్ధమాడానండి ఆదివారం రోజు పలానా పెళ్ళి ఉందండి మా బంధువులు పెళ్ళి మందిరాన్ని ఎగ్గొట్టేసి పెళ్ళికెళ్ళిపోయాను అలా చెప్తే మీరు కోప్పడతారని దైవజన్ చాలా కరెక్ట్గా చెప్తారు కదండి ఆదివారము దేవుని దినం సండే ఈజ్ నాట్ ఎ షాపింగ్ డే సండే ఇస్ నాట్ అ రెస్టింగ్ డే సండే ఈజ్ నాట్ అ రిలాక్సింగ్ డే సండే ఈజ్ నాట్ అ సెలబ్రేషన్ డే ఆదివారం పండుగలు పబ్బాలు పెళ్లిళ్ళు షాపింగ్లు ఇంటి పనులు వంట పనులు వీటికి కాదు ప్రాధాన్యత ఆదివారం అంటే దేవుని సన్నిధికే ప్రాధాన్యత మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు నేను ఎక్కడ పెళ్లికి వెళ్ళానంటే కోపడతారో అని అబద్ధం చెప్పాను భయంకరమైన కడుపు నొప్పితో బాధపడుతున్నానంటే దైవజన్లు ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఒప్పుకున్న తర్వాత ఆమెకు వెంటనే దేవుడు విడుదలిచ్చారు హలే ఎందుకే మాట చెప్తున్నానంటే అబద్ధం ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్న అననీయ సప్పీరా నువ్వెప్పుడైనా దేవునితో అబద్ధం ఆడావా నువ్వెప్పుడైనా దేవుని సన్నిధిలో అబద్ధాలు చెప్పావా దేవునికి ఆయనకన్నీ తెలుసు నీ తోటి వారితో అబద్ధాలు ఆడావా కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు తెచ్చుకుంటారండి దేవుడు నచ్చడు మెచ్చడు నచ్చడు ఖచ్చితంగా నచ్చడు ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు ఒకవేళ చదువులో కనుక కొంచెం గ్యాప్ వచ్చిందంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలకు రెండు సంవత్సరాలు పడితే ఫేక్ సర్టిఫికేట్ పెడతారు ఏమన్నా తెలుసా రెండు సంవత్సరాలు పలానా కంపెనీలో ఉద్యోగం చేశానని కొన్ని కంపెనీలు ఉంటాయి ఫేక్ కంపెనీలు వాళ్ళు ఇంత డబ్బులని కట్టేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అది పెట్టేస్తారండి పెట్టేసి ఉద్యోగం తెచ్చేసుకుంటారు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పనిచేయడం రాదు ఏమీ రాదు ఎందుకంటే అనుభవం లేదు కదా అబద్ధం ద్వారా వారు ఉద్యోగంలో ప్రవేశించారు దానివల్ల చాలా నష్టం తెచ్చుకుంటారు దేవుని చిత్తం నువ్వు సక్రమమైన మార్గంలో బాగుపడాలి తప్ప అక్రమమైన మార్గంలో కానీ కాదు హలెయ అబద్ధమాడి పైకి రావడం దేవుని చిత్తం కాదు నువ్వు యథార్థంగా ఉండి పైకి రావడం దేవుని చిత్తం హలలూయా నువ్వు మోసం చేసి ఇతరులను నువ్వు డబ్బు సంపాదించడం గొప్ప కాదు న్యాయంగా నువ్వు డబ్బు సంపాదిస్తే దేవునికి ఇష్టమైన విధంలో విధానాలు డబ్బు సంపాదిస్తే అది ఆశీర్వాదం హలే లుయా అనని సప్పిరా అనుకున్న డబ్బు దాచుకుందామని ప్రాణం కోల్పోయారండి ఒకడు తన ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే ఎన్ని ఎన్ని లక్షలు దాచుకున్నారో ఎన్ని అయితే దాచుకొని ఉండలేండి ప్రాబబ్లీ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ మహా అయితే కొన్ని లక్షలు దాచుకుంటారు వారి ప్రాణం విలువ ఎంత ప్రాణం పోయిన తర్వాత డబ్బుండి ఏం చేసుకుంటారండి చాలాసార్లు అపవాది అంటాడు నీకు డబ్బే ప్రాణం నీకు డబ్బే సర్వస్వం డబ్బు ఉంటే చాలు నీకు దేవుడు అక్కర్లేదు అంటాడు అపవాది వీళ్ళు కూడా దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించారు ఒకవేళ అపుస్తుల దగ్గరికి వెళ్ళి యదార్థంగా మాకు ఫలానా ఉన్నాయి పేతురు కొంత ధనం మా కొరకు ఉంచుకుంటున్నామయ్యా అంటే ఒకవేళ దైవజెండు ఉండేవాడు కాదేమో అబద్ధం ఆడి పరిశుద్ధాత్మను మోసగించి గొప్ప నష్టాన్ని వారి జీవితంలో పొందుకున్నారు ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మనం ఆడిన అబద్ధాలు మనకు తెలుసా అండి తెలుసా తెలీదా ఎదుటి వాళ్ళు కనిపెట్టకపోవచ్చు ఎదుటి వాళ్ళకి డౌట్ రాకుండా చాలా నీట్గా కవర్ చేసేసి ఉండొచ్చు కదండీ ఎదుటి వాళ్ళు కొంతమంది అబద్ధం ఆడేటప్పుడే ఇలా దీని తర్వాత ఆ ప్రశ్న అడిగితే దానికి ఏం చెప్పాలి దాని తర్వాత ఇంకో ప్రశ్న అడిగితే దానికి మొత్తం అన్ని రెడీ అనమాట మాస్టర్ బ్రెయిన్స్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని తెలివితేటల్ని పాపం చేయడానికి చాలా బాగా వినియోగించేసుకుంటూ ఉంటారు దేవుడు మనకిచ్చిన ఆలోచన శక్తి జ్ఞానం మోసం చేయడానికి అబద్ధాలు ఆడడానికి కాదండి నీతిగా భక్తిగా బ్రతక బ్రతకడానికి హలెయ్య ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం అడుగుదాం ప్రభా నాకు నా కుటుంబంలో ఏక మనస్సును దయచే ఏక మనస్సుతో నీ విషయాల్లో మేము ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు విశ్వాసంలో వెనక్కి వెళ్ళే విషయాల్లో మాకు ఏక మనసు వద్దు నిన్ను బాధపెట్టే విషయంలో మాకు ఏక మనసు వద్దు అబద్ధమాడే విషయంలో ఏక మనసు వద్దు మోసగించే విషయంలో ఏక మనసు వద్దు కానీ నిన్ను గనపరిచే విషయంలో మాకు ఏక మనసు ఇవ్వు నిన్ను హెచ్చించే విషయంలో మాకు ఏక మనసు ఇవ్వు నీ కొరకు సాగిపోయే విషయంలో మాకు ఏక మనసు ఇవ్వు కృప దేవుడు మనకి గాక ఆ కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతుడా గొప్ప దేవానికి స్తోత్రాలు ఉదయకాల సమయంలో అననియ సప్పిరా జీవితము ద్వారా మీరు మాకు నేర్పించిన ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలను బట్టి వందనాలు మేము ఏ తప్పు చేసినప్పటికీ ఏ పాపం చేసినప్పటికీ అది మొదట నీకు విరోధంగా మేము చేస్తున్నామని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రవ్వ నీ ఎదుట పాపము చేయకుండా నిర్దోషలముగా నిష్కల్మశ్లముగా ఉండే కృపను నాకు మాకు దయచేయమని కోరుకుంటున్నామయ్యా మా కుటుంబాలలో ఏక మనస్సునివ్వండి సంఘములో నీ పరిచయలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఏక మనస్సు ఇవ్వండి అపవాది కలుగచేసే ఆ ప్రతి డిస్టర్బెన్స్ను తొలగించండి అయ్యా సమాధానము కలిగి ఏక మనసుతో ఏకాత్మతో నిన్ను ఆరాధిస్తూ నిన్ను సేవిస్తూ ముందుకు వెళ్ళడానికి నీ కృప మాకు దయచేయమని ఎక్కడ అబద్ధమాడి మేమెక్కడా మోసపూరితంగా మాట్లాడి నిన్ను ఆయాసపరచామో ప్రభా నీ సన్నిధిలో క్షమాపణ కోరుకుంటున్నాము నీ వద్ద తప్పు ఒప్పుకొనిన వారికి కృప దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది కనుక నీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని ఏస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్